केसर बादाम ड्रिंक के कावाल्सिन पदार्थालु बादाम पेस्ट पंचदार कुंकुम पुव्वु कल्पिन पालु पालु बादाम केसर बादाम ड्रिंक की कावाल्सिन पदार्थालु एंटो चूसर कदा इप्पुडु प्रोसेस स्टार्ट चेसेदां सो एं चेयालि फस्ट नानबेट्टुकुन्न बादाम 3-4 अवर्स नानबेट्टुकोनि पोट्टु तीसि पेस्ट चेसुकोवालन्नमाट ఇది పేస్ట్ చేసుకున్నది ఓ అది పేస్ట్ ఇది నానబెట్టిన బాదం ఓకే సో ఇంకా షుగర్ 1 కప్ పేస్ట్ కి 1 కప్ షుగర్ ఇది వచ్చేసి కుంకుమ పువ్వు కలిపిన పాలు అన్నమాట లాస్ట్ లో మనకి కోల్డ్ మిల్క్ అవసరం పడుతుంది ఓకే అయిపోయిందా ప్రాసెస్ ప్రాసెస్ అయిపోలేదు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక pan పెడదాము ఓకే ఆ డన్ వాట్ ద ఇంటెలిజెన్స్ మనకి ఇలా ఉంటుందన్నమాట ఫస్ట్ ఈ పేస్ట్ ని వేడి చేసుకోవాలి బాదం నానబెట్టుకొని మిక్సీ కేసుకోవాలి 1 కప్ షుగర్ అన్నం కదా ఇప్పుడు అదంతా క్రీమీ క్రీమీగా అయిపోతదేమో కదా ఇది కూడా యాడ్ చేసుకుందాము ఓకే నానబెట్టిన కుంకుమ పువ్వు పాలు అవి కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ సో మంజులా ఏం చేస్తుంటావ్ ఎంటెక్ చేస్తున్నా ఇలా ఒక 10 నిమిషస్ పేస్ట్ లాగా వచ్చేలాగా ఉంచుకోవాలి ఉంచుకోవాలి అప్పటి వరకు బాయిల్ చేసుకోవాలి అన్నమాట yes సో బీటెక్ అయిపోయింది ఎంటెక్ చేస్తున్నా ఇప్పుడు అది బీటెక్ ఎంత వచ్చింది 75% జాబ్ చేయవా మరి అంత ఇంట్రెస్ట్ లేదు బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఓ సో ఏ బిజినెస్ చేస్తావ్ ఏమో స్మైల్స్ అని చేస్తావేమో నాకు తెలిసి ఆలోచించాలి ఇప్పుడు ఎంటెక్ అయిపోయాక థింక్ చేసి అంటే ఏది చేద్దామని ఏదో ఒకటి ఉంటది కదా ఇది చేయాలి అది చేయాలి ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఇంట్రెస్ట్ అన్నమాట ఈవెంట్ ఆర్గనైజ్ ఏ మా ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తావ్ వీళ్ళు ఆర్గనైజ్ ఏం చెప్ ఓకే ఓకే చేస్తా అట్లా స్మైల్స్ రావాలన్నమాట ఈవెంట్ చేసిన తర్వాత అందరిలో అది మా మంజు అంటే ఏ ఫ్రెండ్స్ మంజు అనే పిలుస్తారు కదా నా నిక్ నేమ్ వచ్చి శైలు అన్నమాట శైలు అని పిలుస్తారు అది మంజుల ఇది శైలు ఎలా వచ్చింది శైలు మమ్మీ ఒకటి ఇష్టం పైన డాడీ ఒకటి ఇష్టం పైన పెట్టుకొని అలాగే వావ్ దిస్ ఇస్ సో క్యూట్ నీకు అన్న తమ్ముడు అక్క చెల్లి వాళ్ళెవరూ ఇష్టం మీద ఏం పెట్టుకోలేదా మా అన్న అనలేదు అయ్యో పాపం ఇంకా కోతి ఇలాంటివి ఏమైనా పెట్టుండాల్సింది లేదు లేదు రెండు పేర్లు ఎక్కువైపోయినాయి నీకు బుగ్గలు నొప్పిరావా నవ్వి 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 పొట్టలో నొప్పి లేదు అలా ఏం రాదు అలవాటు అనమాట సో నీ హాబీస్ ఏంటి ఏం లేదు ఫ్రీ టైం లో డై క్రాఫ్ట్స్ ఇట్లా ఏమైనా ఉంటాయి కదా పేపర్ క్రాఫ్ట్స్ అలా ఏమన్నా చేస్తాను ఓ సో పెయింటింగ్ టైప్స్ పెయింటింగ్ టైప్స్ కాదు పేపర్స్ తో ఏమన్నా పడవలాగా ఏమన్నా చేయడం ఏ చేసి చూపిస్తావు మాకు ఇది చాలా టైం పడుతుంది అది ఇది బాయిల్ అయిపోయిన స్వీట్ మనం ఆఫ్ చేసుకొని ఇది కూల్ అయిపోయే వరకు వెయిట్ చేద్దాం ఈ లోపల చాపింగ్ బోర్డ్ ఒకసారి ఇవి కట్ చేసుకుందాం yes here you go ఇప్పుడు ఇది కూల్ అవ్వాలా ఆ కూల్ అవ్వాలి ఎంతసేపు ఒక 10 మినిట్స్ 10 మినిట్స్ సో ఇది గార్నిషింగ్ కోసం బాదం కట్ చేసుకుందాం ఓకే సో చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది గురించి తెలిసింది ఏంటంటే నీకు కన్నడ వచ్చు అంత తెలుసు యా నాది నేటివ్ అక్కడే అన్నమాట నేను పుట్టింది అక్కడే సో పెరిగింది మాత్రం ఇక్కడ ఓకే ఇక్కడ కర్ణాటక మంగళూరు ఉడిపి ఉడిపి డిస్ట్రిక్ట్ సో కర్ణాటక స్పెషల్ డిష్ ఏంటి చెప్పు బిస్బెల్లి బాత్ బొబ్బట్లు ఇవన్నీ బాగా బొబ్బట్లు కూడా చేస్తారా అక్కడ ఇట్టు కూడా చేస్తారు సో నీకు కన్నడ బాగా వచ్చు అన్నమాట పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా వచ్చు వచ్చు అని చెప్పి నువ్వు నన్ను మాట్లాడుతూ మాట్లాడుతూ నువ్వు కన్నడలో నన్ను తిట్టుకోకూడదు తిట్టను తిట్టే తెలిసిపోతుంది కదా నాకు రాదు టీవీ చూసే వాళ్ళకి ఎవరికన్నా కన్నడ వచ్చుంటే తెలిసిపోతుంది ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వస్తారు ఇట్లా నాకు పెద్ద ఆర్మీ ఉంది వేసుకుంటారు తర్వాత పర్లేదు ఒకసారి మాట్లాడి ట్రై చేద్దాం నాకు కొన్ని వర్డ్స్ నేర్పించు కొన్ని వర్డ్స్ అంటే బాగున్నారా అంటే అరమిద్ర హుషారిద్ర ఏది ఇప్పుడు ఈ రెండిట్లేది బాగున్నారా అని అంటే హుషారిద్ర అని అర్థం హుషారిద్రియా ఉషా ఎవరు ఉషా నువ్వే నేను ఉషా కాదు నేను స్వీటీ ఉషా కూడా నువ్వే ఇవాళ ఉషా ఇద్రియ హుషారిద్రియ హుషారిద్రియ ఓకే బాగున్నారా ఊట మాడిద్రియా ఊట మాడిద్రియా ఇది ఫుడ్ అసలు ఫుడ్ లేకపోతే ఏమీ ఉండదు లైఫ్ లో నిమ్ లైఫ్ హ్యాంగిత్తు సూపర్ మచ్చి అవుదా నిమ్ తమిళ భారతా ఏదో అలా కొంచెం కొంచెం వచ్చేది చిన్నప్పుడు మా డాన్స్ మాస్టర్ నేర్పించారు కొంచెం స్వల్ప మాట్లాడి నేను తమిళ కలిసి తమిళ నాకు నేర్పివ్వండి మీరు కన్నడ నేర్పిస్తారు మాకు తమిళ్ వచ్చింది ఒకటే ఒక సెంటెన్స్ ఎందుకంటే నీకు ఆ సెంటెన్స్ చెప్పిన తర్వాత రీజన్ చెప్తాను ఒక ప్లేట్ ఇడ్లీ 5 ప్లేట్ సాంబార్ ఎందుకంటే మేము చాలా చిన్నగా ఉన్నాం అప్పుడు తమిళనాడు గోల్డెన్ టెంపుల్ కి డాన్స్ చేయడానికని వెళ్ళాము
సో మేము ఎక్కడైనా తప్పిపోతే అక్కడ కూర్చొని సాంబార్ ఇడ్లీ అడగండి, వాడు ఒక ప్లేట్ ఇడ్లీ అంచి ప్లేట్ సాంబార్ అంటే సాంబార్ ఇడ్లీ ఇస్తాడు, మీరు తింటూ ఉండని మేము ఎత్తుక్కుంటామని చెప్పారు మా మాస్టర్. అందుకని అదొక్కటే నేర్చుకున్నా, తమిళ్ తెలియదు అదొక్కటి వచ్చు. ఇంకోటి గుడ్ చాలు, మనకి ఇవి చాలు, ఫుడ్ ఉంటే చాలు, లైఫ్ హాయిగా ఉంటుంది. మాస్టర్ వెతికారా లేదా మిమ్మల్ని తర్వాత? నేను తప్పిపోలే. సో బాదం మొత్తం చక్కగా కట్ చేసేసుకున్నాను, ఇప్పుడు కూల్ అయిపోయింది అనమాట, సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాం. ఓకే, అక్కడ ఉన్న గ్లాస్ ఇవ్వరా? గ్లాస్ దీన్ని కొంచెం దీంట్లో వేసుకుందాము ఫస్ట్ గ్లాస్లో. ఓకే, దీంట్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది 1 వీక్ వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది, పాడు కాదు. సో ఎప్పుడు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. ఎస్, సో ఫస్ట్ డే కష్టపడి మొత్తం ప్రాసెస్ చేసేసుకుంటే 1 వీక్ మొత్తం ఈజీగా చేసేసుకోవచ్చు, ఈజీ ఉంటుంది. దీంట్లో మనం కొంచెం ఐస్ వేసుకుందాము. ఐస్ క్యూబ్ ఓకే, అవి దీంట్లో చిల్డ్ మిల్క్ పోసుకున్నాము. పెద్ద స్పూన్ కావాలేమో కదా దీనికి. మిక్స్ చేసుకున్నాక గార్నిష్ చేసుకుందాము. స్వీటీ రెడీ అయిపోయింది, చల్ల చల్లని కేసర్ బాదం డ్రింక్. వావ్, సో చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. సో టేస్ట్ చేసే ముందు మా డార్లింగ్ చేసిన కేసర్ బాదం డ్రింక్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేద్దాం. కేసర్ బాదం డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: బాదం పేస్ట్, పంచదార, కుంకుమ పువ్వు కలిపిన పాలు, పాలు, బాదం. కేసర్ బాదం డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి అందులో బాదం పేస్ట్, పంచదార, కుంకుమ పువ్వు కలిపిన పాలు వేసి కలుపుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఈలోపు బాదం ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో చల్లార్చిన మిశ్రమాన్ని వేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని పాలు పోసి మిక్స్ చేసుకోవాలి. తరువాత బాదం ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కూల్ కూల్ కేసర్ బాదం డ్రింక్ రెడీ.